శ్రీనివాస్ గారు, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ప్రధానంగా ఈ రోజు బీఆర్ఎస్ కి ఒక బిగ్ డే అని అనుకోవచ్చా, ఒక బ్యాడ్ డే అని అనుకోవచ్చా? యా, రాజకీయాలలో ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నా ఇవన్నీ కూడా సహజ పరిణామాలే. అందులో ఎన్నికల ముందు ఇంకా ఎక్కువగా ఇటువంటి, అంటే ఈ రోజు ప్రధానంగా షాక్ల మీద షాక్లు కనిపిస్తున్నాయి. కేకే గారు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు, ఏ పార్టీలో జరగట్లేదు చెప్పండి, ఏ పార్టీలో ఎవరు ఉంటున్నారో ఎవరు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో రాజకీయాలు అట్లా అయిపోయినాయి, ఫిరాయింపులు ఉన్నాయి. అందుకే ఆ రోజుల్లో కూడా అన్నాను, నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై మన మీదకే పేలుతాయని కూడా మాట్లాడినాం. ఈరోజు కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉంది, కానీ రేపు మళ్ళీ ఇవి నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై వారి మీదకే పోతాయి. అంటే మొదటి టర్మ్లో చేసినటువంటిది తప్పు కాదండి. ఆ రోజు కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, తెలంగాణ ప్రజలకు పరిపాలన చాత కాదు. సో అది నిరూపించుకునేటటువంటి దశలో తెలంగాణ ప్రజలు తమకు తాము పరిపాలించుకోగలుగుతారు, ఈ దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దగలుగుతారు అని నిరూపిస్తున్నటువంటి క్రమంలో ఆనాటి చంద్రబాబు నాయుడు మరి అదే రకంగా ఓటుకు నోటు కేసులు ఇటువంటివన్నీ కూడా కొన్ని కుట్రలు ఈ ప్రాంతం మీద జరిగినాయి. సో వాటిలో బొటాబొటి మెజార్టీతో ఉన్నాం కాబట్టి, సో ఆ స్థిరమైన పాలన అందించాలంటే, ఒక స్థిర ప్రభుత్వాన్ని అందించాలంటే ఇటువంటి జంపింగ్ జపాంగులు కానీ లేకపోతే ప్రభుత్వాలను కులదోసే కుట్రలను ఛేదించాలి కాబట్టి రాజకీయం ఆ రోజు క్షత్రియం చేశాం. సో కానీ కొంతమేరకు ఆ తర్వాత కాలంలో చేసినటువంటి ఫిరాయింపులు అవకాశవాదులు కొంతమేరకు పార్టీలోకి రావడం జరిగింది, మళ్ళీ వారు ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నారు. సో అందుకే నేనేమంటానంటే వెళ్ళిపోతా ఉంటారు, కాకపోతే కొత్త పార్టీలు వచ్చినప్పుడు ఆ రోజు కడియం శ్రీహర్ కానీ వీళ్ళు కూడా పార్టీని వీడు వెళ్ళిపోతున్నారు. అంటే పదేళ్ళు అధికారాన్ని నిలబెట్టుకున్న పార్టీ ఈరోజు ఉనికి కోసం పోరాడుతున్న సిచ్యువేషన్ లో పడిపోయిందా అన్నట్టుగా పరిస్థితి. దురదృష్టకరం ఏంటంటే అవకాశాల మీద అవకాశాలు వచ్చిన వారు తొందరగా మారి వెళ్ళిపోతా ఉన్నారు, మళ్ళీ దాంట్లో అవకాశాలు పొందుతా ఉన్నారు. దీంట్లో పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ అవకాశాలు రానటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. అదే రకంగా పార్టీలు కూడా గుర్తించట్లేదు వాళ్ళని. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం అన్ని పార్టీలలో. ఇప్పుడు ఇంతమంది చేరుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, కానీ వారికి పదవులు ఇవ్వచ్చు, ఇప్పుడు రాగానే మళ్ళీ వాళ్ళకి మంచి పొజిషన్స్ వస్తాయి, కానీ మొదటి నుండి కష్టపడ్డ కార్యకర్తలు అక్కడ మళ్ళా నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి. దానికి ఉదాహరణ మీకు ఎంపీ టికెట్లు చూడండి, టీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి వారికే ఈరోజు ఆయా పార్టీలలో టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే వారి ఓన్ ప్రోడక్ట్ ఏది, అసలు ఆ పార్టీ తయారు చేసిన నాయకులు ఏరి. ఇప్పుడు ఒకనాడు మనం చదువుకునేటప్పుడు ఈ దేశానికి భావి భారత పౌరులను అందిస్తున్నామని విద్యార్థుల్ని గురువులు చెప్తూ ఉండేది స్కూళ్ళల్లో. మరి రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి, భావి భారతదేశానికి నాయకులను అందజేస్తూ ఉన్నాం, మంచి ప్రోడక్ట్ని మంచి నాయకులను మేము తీర్చిదిద్ది అందిస్తున్నాం అనే విధంగా రాజకీయ పార్టీలు యూనివర్సిటీలాగా లేవు. రాజకీయంగా ఈరోజు ఉన్నటువంటి అవకాశవాదం, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ఇదొక వ్యాపార రంగంగా మార్చివేసినారు. రాజకీయ పార్టీలు మార్చివేసినాయి, వారి నాయకులు మార్చివేసినారు, అసలు సత్తానే లేదు. నేను అందుకే ఏమంటానంటే, అసలు రాజకీయ పార్టీలు మాట్లాడుతా ఉన్నాను, యా అన్ని పార్టీలు అండి, అన్ని పార్టీలు. మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న, ఎందుకంటే ఇది ఈ దేశ రాజకీయ రణరంగంలో చాలా ఈరోజు ఇప్పుడు తేడా ఏముంది చెప్పండి. 50 కోట్లు 30 కోట్లు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తామంటే, ఈ డైరెక్ట్గా ఈ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి, పార్టీలకు డబ్బులు ఇచ్చి ఏదైతే డిపాజిట్స్ ఇస్తున్నారో, మళ్ళీ ఆ పార్టీ ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నదో, ఆ రకంగా పెట్టే బదులు రేపు టాటానో ఆయన 100 మంది ఎంపీలని, లేకపోతే బిర్లానో 100 మంది ఎంపీలని, లేకపోతే అదానీ 100 మంది ఎంపీలని డైరెక్ట్ నేరుగా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి నిలబెట్టింది అనుకోండి, ఎంపీగా ఆ కంపెనీలో ఎంప్లాయీస్ లాగా పనిచేయాలి. Start with the end in mind. You need to know where you want to reach. Every morning that we wake up, we are exercising our choice. The destiny is decided. The results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me. When you come into a stadium, this is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game. You only learn from them. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. Winner is first born in the mind.
I think, therefore I am. We are all about our mind. This and more, streaming on News 9 Plus. Subscribe now. అంటే ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది ఒక రకంగా. సో ఇది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. సో ఈరోజు చదువుకున్నటువంటి విద్యావేత్తలు దీంట్లో రావాలంటే భయపడతా ఉన్నారు. ఒక వ్యాపార రంగంలో రాణించిన వారు మాత్రమే దీంట్లో రాజకీయాలలో రాణించగలుగుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం ఏ పార్టీ అయినా. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ ఎంతో జాతీయ పార్టీలు, మరి కొన్ని వందల ఏళ్ళ ఉన్నటువంటి పార్టీలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోయిన వెంటనే అక్కడ ఎంపీ టికెట్ వస్తూ ఉంది. అంటే దీంట్లో అవకాశం నిన్నటి వరకు పొందినారు, నిన్నటి వరకు ఎంపీలుగా ఉన్నారు, ముందు మాట్లాడుకుంటున్నారు, నెగోషియేషన్స్, బార్గెనింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు అయితే ఇంకా చాటుగా జరిగేది, ఇప్పుడు నేరుగా జరుగుతూ ఉన్నాయి. సో ఎవరన్నా పార్టీలలో రాజకీయంగా ఇప్పటి వరకు అవకాశం రాని వాళ్ళు ఎవరన్నా మారినారు, లేకపోతే ఎవరన్నా అందిపుచ్చుకున్నారు అవకాశాన్ని అంటే అది కూడా లేదు. అంటే ఎంత బేలతనం అంటే రాజకీయ పార్టీలు, అది ఇలా వేరే పార్టీ నుంచి రెడీమేడ్ వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టుకునే వాళ్ళు వస్తే తప్ప ఆయా రాజకీయ పార్టీల యొక్క ఒక దమ్ము లేదు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు దమ్ము లేదు. సో ఒక కొత్త నాయకత్వాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలేకపోతూ ఉన్నారు. వారి పార్టీలోనే సర్వీస్ ఇచ్చినటువంటి నాయకులని డబ్బు లేని వాళ్ళని చేయలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళు డబ్బు లేకుండా, ఒక డబ్బు ఒకటే లేకుండా రాజకీయాలలో అనేక చదువులు చదివినటువంటి వారు కూడా ఈరోజు రాణించలేకపోతూ ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యానికి చేటు. రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి మేము రాజకీయ క్రీడ, నీ మీద నేను, నా మీద నువ్వు బాగా ఆడుతున్నామని అనుకుంటున్నారు, కానీ రేపు రాబోయే కాలంలో ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ఇది ముప్పు వాటిల్తో ఉంది. మీలో కూడా చాలా అసంతృప్తి కనిపిస్తోంది. అంటే ఒక సిటిజన్గా మాట్లాడకూడదా? మీరు రేపు రాజకీయాల్లో మీరు అంటా ఉన్నారు, యాంకర్గా ఉన్నారు, జర్నలిస్ట్గా ఉన్నారు, పాలిటిక్స్ ఇప్పుడు మీరు అవపోసం పడుతూ ఉన్నారు, అనేక మంది అన్ని పార్టీల రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు, మీకు పొలిటికల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ అయి కూర్చుంది, రేపు మీరు ఎమ్మెల్యే అవ్వద్దా, ఒక ఎంపీ అవ్వద్దా, దానికి ప్లాట్ఫామ్గా ఈ రాజకీయ పార్టీలు ఉండొద్దా, చెప్పలేము కదా. మీకు కోరిక పుట్టవచ్చు, మాలాంటి కదర్షెట్లను చూసి చూసి మీరు రేపు పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఉంటుంది, అప్పుడు ఎట్లా కాగలుగుతారు చెప్పండి? ఉన్నాయా 100 కోట్లు? ఉన్నాయా? అంటే మీరు తయారవ్వట్లేదు, మీరు ప్రశ్నలు ఆ రకంగా అడగట్లేదు, అట్లా మారిన వాళ్ళని పిలిపియాలి, ఇట్లా నాలుక కూర్చోబెట్టి అడగాలి. ఒకవేళ మాకు అవకాశాలు రానోళ్ళం ఇంకెవడన్నా అవకాశం ఇస్తే పోయినామంటే అది వేరండి. పార్టీలో ఉన్న పార్టీ అధినేతలని మనసును మార్చలేకపోతున్నారు కదా, వాళ్ళ మైండ్ ఇది చేయలేకపోతున్నారు కదా. డెఫినెట్ గా ఇప్పుడు మా పార్టీలో నేను ఒక పునాది రాయిని, మా పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిలో నేను ఒక పునాది రాయిని, కానీ అంబిషన్ ఉంది, లా చదువుకున్నాం, చట్టాలు అవపోసన పట్టినాం, ఇవాళ 30 ఏళ్ళు ఒక పార్టీలో పనిచేసినాం, అంతకుముందు ఇంకో పార్టీలో పనిచేసినాం, విద్యార్థి నుండి నేటి వరకు రాజకీయాలు, కానీ ఒక తీరని కళ నేను లేను, మా జాతి నుండి ఒక్కరు కూడా లేరు, ఈరోజు వరకు అసెంబ్లీలో లేరు, మండలిలో లేరు, పార్లమెంట్లో లేరు. అంటే ఆయా కులాలలో ఆయా సామాజిక వర్గాల్లో పుట్టుకనే శాపమా మాకు? ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో పుట్టడమే శాపమా? అంటే ఏం తక్కువ ఉన్నది మాకు? సో నేనేమంటున్నానంటే ఈ రాజకీయ పార్టీలు చాతగాని రాజకీయ పార్టీలు, అంటే చేయవలేని ఎన్టీ రామారావు గారి టైంలో కొంత మేరకు చదువుకున్న యువకులు దొరికితే ఎమ్మెల్యేలు అయిపోయినారండి. వారు కృతజ్ఞతగా ఆ పార్టీలో పడి ఉన్నారు, కొన్ని ఏళ్ళ తరబడి పడి ఉన్నారు. ఈరోజు వరకు కూడా పార్టీ కొంతమేరకు నిలబడ్డదంటే అది బాబు గారి పుణ్యం కాదు, ఎన్టీ రామారావు గారు యువకులని, చదువుకున్న యువకులని, కొత్త తరాన్ని డబ్బులు లేకున్నా వారిని ఇస్తే వారు అదే కృతజ్ఞత భావంతో ఈరోజు వరకు పడి ఉన్నారు. కానీ నేటి రాజకీయ యుగంలో ఈరోజు పార్టీలన్నీ కురుస్తున్నాయి.